हेलो वियर्स, वेलकम टू प्रोफेशनल तरफ यूट्यूब चैनल। मैं वीडियो लो सीसीएल रिक्रूटमेंट 2021 नोटिफिकेशन गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुंदाम। ఈ వీడియోని కనుక డేటా ఇష్యూస్ వల్ల పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఆర్ లేదంటే సిసిఎల్ రిక్రూట్మెంట్ 2021 ఫస్ట్ సిస్టమ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ అని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ప్రాథమిక వివరాలు: ఆర్గనైజేషన్ నేమ్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, పోస్ట్ నేమ్స్ మెడికల్ స్పెషలిస్ట్, జీడిఎంఓ అండ్ డెంటిస్ట్. టోటల్ వేకెన్సీస్ మనకి 44 అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ 9th April 2021, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ 30th April 2021. అప్లికేషన్ మోడ్ మనకి ఆఫ్లైన్ ద్వారా లభిస్తుంది. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా. అఫీషియల్ సైట్ చూసుకుంటే centralcoalfields.in. ఖాళీలు వచ్చేసరికి మెడికల్ స్పెషలిస్ట్ కి మొత్తం 21 అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. జీడిఎంఓ 20, డెంటిస్ట్ 3. సో మొత్తం 44 పోస్ట్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. విద్యా అర్హతలు తెలుసుకుందాం. మెడికల్ స్పెషలిస్ట్ చూసుకుంటే జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ పల్మరీ మెడిసిన్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్, అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్లో చేసి ఉండాలి. అప్రూవ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా ఉండాలి. విత్ రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిఎన్బి, విత్ 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదర్ స్పెషలిస్ట్కి చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది మినిమం ఎలిజిబుల్గా తీసుకుంటారు. స్పెషలిస్ట్కి వచ్చేసరికి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ పల్మరీ మెడిసిన్. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ అప్రూవ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా ఉండాలి. రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిఎన్బి ఉండాలి. ఫర్ అదర్ స్పెషలిస్ట్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది మినిమం ఎలిజిబుల్గా తీసుకుంటారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా అప్రూవ్ చేసి ఉండాలి. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డెంటల్ చూసుకుంటే బీడిఎస్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్లో అయి ఉండాలి. అప్రూవ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా ఉండాలి. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ చేసి ఉండాలి. వయోపరిమితి మెడికల్ ఆఫీసర్కి చూసుకుంటే 42 ఇయర్స్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆర్ మెడికల్ స్పెషలిస్ట్ చూసుకుంటే 35 ఇయర్స్. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి యూఆర్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎక్సైజ్ మ్యాన్ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. జీతం యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీనియర్ స్పెషలిస్ట్ కి చూసుకుంటే 70,000 నుండి 2 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. స్పెషలిస్ట్ కి 60,000 నుండి 1,80,000, జీడిఎంఓ 60,000 నుండి 1,80,000 అండ్ డెంటిస్ట్ కి కూడా 60,000 నుండి 1,80,000 అనే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక విధానం చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే జనరల్ మేనేజర్ పర్సనల్ ఆర్ రిక్రూట్మెంట్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, రూమ్ నంబర్ 303, సెకండ్ ఫ్లోర్ దామోదర్ బిల్డింగ్, దర్బాంగా హౌస్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, రాంచీ. పిన్ కోడ్ చూసుకుంటే 834001. వెన్యూ టు అటెండ్ ద వాకింగ్ ఇంటర్వ్యూ అనేది న్యూ బిల్డింగ్, దర్బాంగా హౌస్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, రాంచి 834001. ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మన ఇవాళ తెలుసుకోవాలంటే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్ వేయడం జరుగుతుంది, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.